రేషన్ కార్డులు కొత్త కొత్త రోజుకి 48 అవర్స్లో ఇప్పిస్తున్నారు భయ్య. ఎంప్లాయ్మెంట్ విషయంలో మాత్రం ఎక్సలెంట్ చేస్తున్నారు జగన్ గారు. వాలంటీర్ వ్యవస్థ వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళు మా వాళ్ళకి ఇవ్వలేదు మీ వాళ్ళకి ఇవ్వలేదు అని అంటున్నారు. ఎవరికి ఇచ్చినా సరే అదే ఎడ్డి సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకే వాలంటీర్ వ్యవస్థను ఇచ్చేస్తున్నారు. అది అల్టిమేట్గా జాబ్స్ అనేవి మనం సృష్టిస్తే కనుక అల్టిమేట్గా క్రైమ్ రేట్ అనేది కరెంట్గా తగ్గుతుంది. ఆ విషయంలో మాత్రం చాలా సక్సెస్ అయ్యారు. ఈ ఛాన్స్ మళ్ళీ ఖచ్చితంగా జగన్ గారు వేరే అపోజిషన్ టీంకి ఇవ్వనే ఇవ్వరు. నాది పథకాలు పెడతా ఉంటే ప్రవేశం ఆటోమేటిక్గా అభివృద్ధి అయిపోతుంది. అంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్పని చెప్తున్నారు కానీ మేబీ ఆయన ఫస్ట్ టైం ఎక్కిన వ్యక్తికి ఏ కొత్త జాబ్లో ఎవరు జాయిన్ అయినా సరే ఏదైనా సరే కొంచెం టైం అంటే ఇస్తారు. ఆ టైం వితౌట్ టైం తీసుకోకుండా ఆయన 100 మార్క్స్లో గ్యారంటీగా 75-80 మార్క్స్ కొట్టేశారు. దట్ టు ఆ 20% తీసుకున్నానికి కూడా ఇంకొంచెం టైం పడుతుంది. ఇస్తారనే అనుకుంటున్నాను భయ్య. అంటే ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ పోస్ట్ పోన్ అయ్యింది ఆల్రెడీ. అందులో నేను కూడా ఒక అర్హున్నే. అంటే అప్పటి నుంచి 2 అక్టోబర్ ఇస్తున్నారు, దసరా ముందు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. బట్ December 25th యాక్చువల్గా ఆ ప్రాసెస్ అనేది బయట వాళ్ళకి తెలియదు కానీ యాక్చువల్గా నేను ఒక అర్హుని లబ్ధిదారుని నేను పెట్టుకున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అంటే ఫోన్ కాల్స్ రావడం, మీకు ఇలా పెట్టాలి అని చెప్పని రావడం, అది నాకు తెలిసి 25th చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈసారి మాట హామీ తప్పరని. వాలంటీర్లు అంటే అన్న ఫుల్ ఎడ్యుకేటెడ్ ఎవరు లేరన్న అక్కడ వాలంటీర్లు. ఎవరు జస్ట్ ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అంటే ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, రేషన్ షాపులకు వెళ్ళలేని వాళ్ళు, అటు ఇటు వెళ్ళలేని వాళ్ళు, అంటే ఈ సేవా సెంటర్స్కి వెళ్ళలేని వాళ్ళు, వాళ్ళందరికీ గైడెన్స్ ఇచ్చేది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, డైరెక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మనకి ఎవరు చేపట్టుకుని రండి అని చెప్పి తీసుకెళ్ళరు. హీఈస్ ఎ గ్రీన్ పెన్ హోల్డర్, కన్ఫామ్గా అసలు దగ్గరకు కూడా రానిడు. అలాంటప్పుడు మనకి ప్రజలకి గవర్నమెంట్ ఆఫీసర్కి మధ్యలో ఒక మీడియేటర్గా వాలంటీర్ వ్యవస్థ అనేది నడుస్తుంది. ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది. అవగాహన లేదంటే నెమ్మది మా వాలంటీర్ వ్యవస్థ పెట్టి దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతున్నట్టు, నెమ్మది నెమ్మదిగా అది కూడా సక్సెస్ అవుతుందని నేను గెలవాలనే కోరుకుంటున్నా భయ్య. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అంటే మేబీ వాళ్ళిద్దరు కలిసి వచ్చినా పర్వాలేదు, ఈ నొక్కల్లో ఉన్నా పట్టాలనే హార్ట్ఫుల్గా కోరుకు. గట్టి పోటీ అయితే సింగిల్గా ఏది పోటీ లేదు భయ్య, సింగిల్గా అయితే ఏది పోటీ లేదు. అంటే ఈ బీజేపీ కానీ మరి టీడీపీది నాకు అసలు తెలీదు. అంటే నా ఉద్దేశం 9 ఇయర్స్ అంత బేబచ్చమైన రూలింగ్ చేసి చంద్రబాబు గారు అసలు వెరీ చాలా స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్ ఆయన. అలాంటిది ఫ్రెష్గా వచ్చిన ఒక యూత్ ఫ్రెష్ బ్లడ్ ఆయన్ని అసలు 155 సీట్స్ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఇమాజినబుల్ కౌంట్. అది అట్లాంటి దాన్ని బీట్ చేసేసారంటే ఇంకా ఆ ఛాన్స్ మళ్ళీ వేరే వాళ్ళకి ఈయనెవరు. ఒకవేళ కనుక మళ్ళీ చంద్రబాబు గారు అది చేస్తే వరల్డ్ రికార్డే అవుతుంది తప్ప అది జస్ట్ నార్మల్ విన్ అవ్వదు. ఇప్పుడు జగన్ గారు కొట్టిందే హయ్యెస్ట్ పీక్ విన్ అది. ఒకవేళ మళ్ళీ కనుక గెలిచి చంద్రబాబు గారు ఫామ్ చేస్తే అది వరల్డ్ రికార్డే అవుతుంది అని నా అభిప్రాయం ప్రకారం ఉన్నారనుకుంటున్నాను. బట్ ఇంకా టైం ఉంది కాబట్టి మేబీ ఫుల్ఫిల్ చేస్తారని నేను అనుకుంటున్నాను అంతే. అంటే రేషన్ షాపులు ఇంటికి వెళ్ళిపోవడం, ఎప్పుడు వృద్ధులు ఉన్నారు భయ్య, ఇదేంటి పెన్షన్ తీసుకున్నానికి కానీ రేషన్ షాప్ తీసుకున్నానికి కానీ వాళ్ళు వెళ్ళి లైన్లో నిలబడి వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళు అంత పేషెన్స్ ఉండదు వాళ్ళకి. దాని తర్వాత వాలంటీర్లే తీసుకొచ్చి రేషన్ షాప్ సరుకులు ఇవ్వడం అదో కొత్త కాన్సెప్ట్. దాని తర్వాత మళ్ళీ పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం అదో కొత్త కాన్సెప్ట్. ఇవన్నీ చేస్తే జనాలు ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ అవుతారు. ఆ ఇళ్ళ పట్టాలు ఏవో ఉన్నాయి, ఇళ్ళ పట్టాలు కూడా వచ్చేసాయనుకోండి, మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యాపీ అవుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.